మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రజెంట్ అయితే మన కనిష్ట ఉష్ణోగ్రతలు ఈ రెండు రోజుల్లో చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ వాతావరణం ఎలా ఉంది, కనిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి మేడం, ఎలాంటి హెచ్చరికల సూచనలు ఇస్తున్నారు? చూసుకున్నట్లయితే మనకి ఉత్తరాది నుంచి మనకి పొడిగాలులు వేస్తున్నాయి. ఈ పొడిగాలుల యొక్క ప్రభావం వల్ల మనకి ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద ఉష్ణోగ్రతలు అనేవి మనకి పడిపోతున్నాయి, అంటే తగ్గుమేరకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతల్లో చూసుకున్నట్లయితే చాలా వరకు తగ్గుముఖం అనేది పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి రాష్ట్రం మొత్తం మీద 11 నుంచి 19 డిగ్రీల వరకు మొత్తం నమోదవడం అయితే జరుగుతున్నది. నిన్నటి నుంచి అంటే నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు చూసుకున్నట్లయితే మనకి రాత్రిపూట ఉష్ణోగ్రతల్లోని చాలా వరకు ముఖ్యంగా మార్కెట్లీ ఫాల్ అంటే దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీల వరకు ఫాల్ అవడం అయితే జరిగింది 24 గంటల్లోని. అలాగే మనకి వచ్చే 24 గంటల్లో కూడా మనకి కొద్దిగా అంటే 1 నుంచి 2 డిగ్రీల ఉష్ణోగ్రత 24 గంటల్లో తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకి నార్మల్ అంటే నార్మల్గా చూసుకుంటుంటే 2 to 4 డిగ్రీస్ బిలో నార్మల్గా వచ్చే కూడా అవకాశం అయితే కనిపిస్తుంది వచ్చే 2 రోజుల్లోని. ప్రజెంట్ మీరు చెప్తున్నట్టు 11 నుంచి 19 అంటున్నారు, మరింత తగ్గే ఛాన్సెస్ ఉందని. ఏదన్నా జిల్లాల్లో ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ ఇట్లాంటి ఏదన్నా జిల్లాల్లో మైనస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఈ వారంలో ఏమన్నా కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మనకి మైనస్లో వెళ్ళేంత వరకు అయితే మనకి ప్రస్తుతానికి అయితే ఏమి లేవు. బట్ ఈ పొడిగాలులు వేయడం వల్ల కొద్దిగా మనకి మనకి దాదాపుగా ఆదిలాబాద్ కానీ మరియు ఈశాన్య అదే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని కొద్దిగా ఉష్ణోగ్రతలు అనేవి బాగా పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా మెదక్, నిజామాబాద్ అలాగే అటవీ ప్రాంతాలైన వికారాబాద్ మరియు ప్రదేశాల్లోని అలాగే ఉత్తర ప్రాంతాల్లోన మనకి ఆదిలాబాద్ ఈ జిల్లాల్లోని కొద్దిగా కొద్ది మేరకు అంటే ప్రస్తుతానికి ఉన్నదా అంటే దాదాపుగా 2 నుంచి 3 డిగ్రీల వరకు అయితే పడడం అయితే జరిగింది. ఇదే విధంగా వచ్చే 2 రోజుల్లో కూడా పడడం అయితే జరుగుతూ ఉంది. అలాగే ఈ 2 రోజులు కూడా మనకి సాధారణంతో పోల్చుకుంటే 2 నుంచి 3 డిగ్రీలు సాధారణం కంటే తక్కువగా నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చలి ప్రభావం మరింత పెరిగే ఛాన్సెస్ ఉందన్న మీ హెచ్చరికలకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు, ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఏ జిల్లాలను అలర్ట్ చేస్తారు? ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి సాధారణం కంటే తక్కువగా నమోదే అవకాశం ఉంది. కోల్డ్ వేవ్ లాంటివి ఏం లేవు కాబట్టి అయినా మనకి సడన్గా ఈ టెంపరేచర్స్ అనేవి చేంజెస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో ముఖ్యంగా మనకి ఈ ఉదయం పూట మంచు అనేది ఏర్పడడం అయితే జరుగుతుంది. దీని యొక్క ప్రభావం వల్ల ముఖ్యంగా వాహనదారులు కానీ హైవే మీద ప్రయాణం చేసేవారు కానీ అలాగే మిగతా వాళ్ళు కానీ వృద్ధులకు కానీ దీని గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆల్రెడీ హెచ్చరించడం అయితే జరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు అయితే మనం చూస్తున్నాము. రానున్న రోజుల్లో ప్రజెంట్ నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మరింత తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.